కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్ తో భేటీ అయ్యారు రాష్ట కార్మిక హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి. డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ అంశాలపై గంగ్వార్ తో మాట్లాడారు. అలాగే రామగుండం జీడిమెట్ల ఈఎస్ఐలను 30 పడకల హాస్పిటల్స్ గా అప్గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈపీఎఫ్ రీజనల్ కమిటీ ప్రతిపాదనల్ని ఆమోదించాలని కోరారు నాయిని. దత్తాత్రేయ గారు లేబర్ నిలుస్తున్నప్పుడు మాకు కొన్ని 100 బెడ్ హాస్పిటల్స్ ఇస్తామని అన్నారు. ఒక 14 ప్రపోజల్ ఇచ్చాం, 14 ఇట్లా 11 ఇచ్చారు. మిగతా 3 కూడా రేపటేను వారం రోజుల లోపల కంప్లీట్ ఫైనల్ చేసి ఇస్తామని చెప్పన్నారు. ఆదిలాబాద్లో ఒక హాస్పిటల్ అన్నారు, బీడీ వర్కర్స్ అక్కడ ఇండస్ట్రియల్ వర్కర్స్ లేరు కాబట్టి అక్కడ హాస్పిటల్ ప్రొవిజన్ సాధ్యం కాదన్నారు. మిగతా దగ్గరలో చేస్తామన్నారు. మాకు ఇక్కడి నుంచి వచ్చే అమౌంట్ కూడా సరిగా రాకుండే అది ఈఎస్ఐది. ఆ అమౌంట్ కూడా రేపు శుక్రవారం నాడు 4th క్వార్టర్ వస్తుంది. 1st క్వార్టర్ అయితే రిలీజ్ చేసినట్ట రేపు మనీకి వస్తుంది. ఆ విధంగా మిగతా విషయాలన్నీ కూడా పెండింగ్ విషయాలన్నీ మాట్లాడాం. నాచారం హాస్పిటల్ కూడా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నది. అది 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నది. అది తొందరగా కంప్లీట్ చేసి అది పూర్తిగా అక్కడ బెడ్ ఫర్నిచర్ అవన్నీ కూడా ఈఎస్ఐ నుంచి కార్పొరేషన్ నుంచే ఇస్తామని చెప్పి చెప్పారు. అది తొందరగా చేసేదానికి ఒక ఇంజనీర్ను ఒక ఆఫీసర్ను ప్రొవైడ్ చేస్తామన్నారు. దాని